ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ప్రాణం మనదే, కానీ మరణం మాత్రం మన చేతిలో ఉండదు. ఎప్పుడు ఎటు నుంచి మృత్యు ముంచుకొస్తుందో తెలియటం లేదు. జీవితం కోసం ఎన్నో కలలు కంటాం, కష్టపడతాం, పిల్లల భవిష్యత్తు కోసం అలుపెరగని పోరాటం చేస్తాం, కానీ క్షణాల్లో వచ్చిన మరణంతో నిమిషాల్లో జీవితం ఆగిపోతోంది. తాజాగా ఏపీలో అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు పోయాయి. కష్టపడితే కాని పూట కడవదు. పొద్దున్న చెద్దన్నం పట్టుకుని పనికి పోయి పొద్దుపోయాక ఇంటికొచ్చేవారే వారంతా. ఎన్నో ఏళ్ల నుంచి కష్టాన్ని నమ్ముకుంటూ బతుకుతున్నారు. పనికెళ్లడం రావడమే వారికి తెలుసు. ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ సాగిపోతున్న వారి జీవితం శనివారంతో అర్థాంతరంగా ఆగిపోయింది. రేపు పనికి పిలిచినా రావడానికి వారు ఈ లోకంలో లేరు. బస్సు రూపంలో తీసుకొచ్చిన మృత్యువు వారిని మింగేస్తుంది. అనంతపురం జిల్లాలోని పుట్టూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన కొంతమంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్ల దిన్నెలో పనికోసం వచ్చారు. అరటి తోటలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఏం జరిగిందో చూసేలోపే ఘోరం జరిగిపోయింది. ఆటో నుంచి కూలీలు చెల్లా చెత్తగా ఎగిరిపడ్డారు. ఘటనా స్థలిలోనే 2 మృతి చెందగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 6 ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 8 నిండు ప్రాణాలు పోయాయి. చనిపోయిన 7 ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఎల్లుట్ల గ్రామం కన్నీరు పెడుతోంది. మృతులందరూ కూడా ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవారే కావటం కాదు, వీరిలో భార్యాభర్తలు కూడా ఉండటం కలిచి వేస్తోంది. ఒకే కుటుంబంలో 4 చనిపోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులు బంధువుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలీకి వెళ్లి కాటికి వెళ్లారా అంటూ వారు ఏడుస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుడను ఆసుపత్రి వద్దకు వెళ్లి వారి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని జిల్లా అధికారులకు, మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఆసుపత్రిలో క్షతగాత్రుడను స్థానిక మంత్రి సవిత, అధికారులు పరామర్శించి వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం అతివేగం కోలుకోలేని నష్టాన్ని చేస్తోంది. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్నో పెద్ద ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు. వాహనదారులారా, కాస్త ఆలోచించండి.